బాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. ఏపీ కేజీబీవి అనగా ఆంధ్రప్రదేశ్ కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాలలో 729 నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం మనందరికి కూడా తెలిసిందే. ఈ 729 పోస్టులకు మామూలుగా ఆన్లైన్ విధానం కాకుండా ఆఫ్లైన్ విధానంలో, అంటే అప్లికేషన్ మనమే ప్రింట్ తీసుకొని అందులో మన వివరాలన్నీ ఫిల్అప్ చేసి దానికి కావలసినటువంటి జిరాక్స్ కాపీస్ అన్ని జతపరిచి ఈ దరఖాస్తును మనం ఎంఈఓ ఆఫీస్ లో ఇవ్వాల్సి ఉంటుంది. ఈ 729 నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి సంబంధించి ఈ రోజు నోటిఫికేషన్ విడుదలైంది. మరి ఈ వీడియోలో మనం ఈ నోటిఫికేషన్ కు సంబంధించినటువంటి పూర్తి వివరాలను తెలుసుకోబోతున్నాం. మరి ఈ రోజు విడుదలైనటువంటి ఈ నోటిఫికేషన్ ను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈ నోటిఫికేషన్ ద్వారా ఏపీ కేజీబీవీలలో మొత్తం 729 నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేస్తూ ఉన్నారు. మరి ఈ నాన్ టీచింగ్ పోస్టులు మొత్తం Type 3 మరియు Type 4 కేజీబీవీలలో అవుట్ సోర్సింగ్ బేసిస్ మీద ప్రభుత్వం భర్తీ చేయబోతోంది. మొదటగా ఈ పోస్టులకు సంబంధించినటువంటి టైం లైన్ ను మనం చూసినట్టయితే అక్టోబర్ 7, అంటే ఈ రోజు పేపర్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఇక ఆఫ్లైన్ అప్లికేషన్స్ ఎంఈఓ ఆఫీస్ లో అక్టోబర్ 7వ తేదీ నుంచి అక్టోబర్ 15వ తేదీ వరకు తీసుకోవడం జరుగుతుంది. ఇక ప్రిపరేషన్ ఆఫ్ మండల్ వైజ్ అప్లైడ్ క్యాండిడేట్స్ లిస్ట్ అనేది అక్టోబర్ 16వ తేదీన చేస్తే, మరి ఈ ఎవరైతే అప్లై చేశారో ఆ డేటాను ఏపీసీ ఆఫీస్ కు అక్టోబర్ 17వ తేదీన పంపడం జరుగుతుంది. మరి అక్కడ డిస్ట్రిక్ట్ లెవెల్లో అప్లై చేసినటువంటి అభ్యర్థుల యొక్క ఫైనల్ అప్లైడ్ క్యాండిడేట్ లిస్ట్ అనేది అక్టోబర్ 18వ తేదీన తయారు చేసి ఇక డిస్ట్రిక్ట్ లెవెల్ సెలెక్షన్ కమిటీకు ఈ డేటాను మరి అప్రూవల్ కోసం అక్టోబర్ 21వ తేదీలోగా పంపించడం జరుగుతుంది. ఫైనల్ గా ఈ డేటాని మరి ఏపీసీఓఎస్ చైర్మన్ వారు మరి వీటిలో నుంచి సెలెక్ట్ చేసి సెలెక్షన్ లిస్ట్ అనేది అక్టోబర్ 22వ తేదీకి మరి ఇవ్వడం జరిగితే టోటల్ గా సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు వారి యొక్క రిపోర్ట్ డ్యూటీకి రిపోర్ట్ చేయడం అక్టోబర్ 22వ తేదీలోకి చేయాల్సి ఉంటుంది. మొత్తానికి ఈ నోటిఫికేషన్ దరఖాస్తు చేసుకునేటటువంటి వారు అక్టోబర్ 22వ తేదీ కల్లా వారు వారికి కేటాయించినటువంటి ప్రాంతంలో డ్యూటీకి జాయిన్ కావాల్సిన అవసరం ఉంటుంది. ఈ విధంగా మరి ఈ 729 పోస్టుల భర్తీకి సంబంధించి టైం లైన్ అనేది ఉండబోతోంది. ఇక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ లో ఎన్ని ఖాళీలు భర్తీ చేస్తున్నారు అంటే, మొత్తం 729లో Type 3 కేజీబీవీల్లో 547, Type 4 కేజీబీవీల్లో 182 పోస్టును భర్తీ చేస్తున్నారు. ఈ 729 ఖాళీలకు కేవలం మహిళలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఎందుకంటే ఈ కేజీబీవీలు అనేవి కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాలు కాబట్టి, అంటే బాలికలకు మాత్రమే నెలకొల్పినటువంటి విద్యాలయాలు కాబట్టి ఇందులో పనిచేసే వారు కూడా కేవలం మహిళలు మాత్రమే ఉండాలి. మరి ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రభుత్వం మరి ఈ పోస్టును భర్తీ చేయబోతోంది. ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనే విషయాన్ని కూడా ఇక్కడ చూస్తూ ఉన్నాం. మొదటగా హెడ్ కుక్స్ అనేవి Type 3, ఇవన్నీ మనం ప్రస్తుతం చెప్తున్నామని Type 3 కేజీబీవీలో హెడ్ కుక్స్ 48 ఉంటే, అసిస్టెంట్ కుక్స్ 263 ఉన్నాయి, డే ఆర్ నైట్ వాచ్మెన్ అనేవి 95 ఉంటే, స్కావెంజర్ 78 ఉన్నాయి, ఇక స్వీపర్ 63 పోస్టులు ఉన్నాయి. ఇవన్నీ కూడా Type 3 కేజీబీవీ మొత్తం 547 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఇక Type 4 కేజీబీవీలోకి వస్తే హెడ్ కుక్స్ అనేవి 48 ఉన్నాయి, అసిస్టెంట్ కుక్స్ 76 ఉన్నాయి, చౌకీదార్ 58 పోస్టులు ఉన్నాయి. అంటే చౌకీదార్ అంటే ఆల్మోస్ట్ వాచ్మెన్ అనే మనం చెప్పొచ్చు. ఈ పోస్టులు మొత్తం 182 పోస్టులను Type 4 కేజీబీవీల్లో భర్తీ చేస్తున్నారు. ఇక డిస్ట్రిక్ట్ వారీగా Type 3 Type 4 కేజీబీవీ వేకెన్సీస్ అంటూ ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. శ్రీకాకుళంలో మొత్తం 36 ఖాళీలు ఉంటే వాటికి సంబంధించి ఇక్కడ జిల్లాల వారీగా మనం ఖాళీల వివరాలు చూస్తూ ఉన్నాం. ఇక పార్వతీపురం మన్యంలో 25, విజయనగరంలో 55, విశాఖపట్నంలో 7, ASR అల్లూరు సీతారామరాజు జిల్లాలో 28, అనకాపల్లిలో 21, ఏలూరు 6, కాకినాడ 13, NTR డిస్ట్రిక్ట్ 4, పల్నాడు 96, బాపట్ల 4, ప్రకాశం 52, నెల్లూరు 14, చిత్తూరు 15, ఇక తిరుపతిలో 3, కడపలో 43, అన్నమయ్యలో 78, సత్యసాయి జిల్లాలో 44 పోస్టులు, అనంతపురంలో 71 పోస్టు, నంద్యాల 63, కర్నూలు 51, మొత్తంగా 729 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఇక అప్లికేషన్ ప్రాసెస్ చూసినట్టయితే దీనికి కేవలం మహిళలు మాత్రమే దరఖాస్తు చేయాలి. అది కూడా ఆఫ్లైన్ విధానంలో భర్తీ చేసినటువంటి అప్లికేషన్ ను ఎంఈఓ ఆఫీస్ లో మరి సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక టైం లైన్ ఆల్రెడీ మనం చెప్పాం.
ఇక ఈ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసేటటువంటి వారికి 42 సంవత్సరాలు మించి ఉండకూడదు. అది కూడా 1 జూలై 2024 ఇక ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వారికి అయితే 47 సంవత్సరాల వరకు, అంటే దాదాపు 5 సంవత్సరాల వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే ఒకవేళ పిహెచ్ క్యాండిడేట్ ఎవరైనా ఉంటే వారికి 52 సంవత్సరాల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఒకవేళ ఎక్స్ సర్వీస్ మెన్ ఉమెన్ వారైతే 45 సంవత్సరాల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక ఈ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయాలి అంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏం ఉండాలి అనేది చూసినట్టయితే, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఆర్ నాట్ మ్యాండేటరీ ఫర్ ద పోస్ట్ ఆఫ్ హెడ్ కుక్, అసిస్టెంట్ కుక్, స్వీపర్, స్కావెంజర్. అంటే హెడ్ కుక్ అంటే వంట మనిషి కాబట్టి, ఇక స్వీపర్ అంటే కసువు నూకేవారు, స్కావెంజర్ అని చెప్తూ ఉన్నాం క్లీన్ చేసేవారు. మరి వీటికి ఎటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది అవసరం లేదు, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఇదే ఉండాలి అని నోటిఫికేషన్ లో ఏది కూడా పేర్కొనడం లేదు. కాకపోతే వయసు అనేది వారు ఇక్కడ పేర్కొన్నటువంటి దాంట్లోనే ఉండాలి. ఇక ఫర్ క్యాలిక్యులేషన్ ఆఫ్ ఏజ్ రికార్డ్స్ టీసీస్ అండ్ ఆధార్ కార్డ్ షెల్ బి కన్సిడర్డ్. మరి వయసు కోసం టీసీలను, రికార్డ్ షీట్స్ ను, ఆధార్ కార్డ్స్ ను పరిగణించడం జరుగుతుంది. ఇక డే లేదా నైట్ వాచ్మెన్ అండ్ చౌకీదార్కి అయితే 7th క్లాస్ పాస్ ఈజ్ క్వాలిఫికేషన్ ఈజ్ రిక్వైర్డ్ టు అప్లై అని ఇవ్వడం జరిగింది. అంటే వాచ్మెన్ పోస్ట్ కి అయితే 7వ తరగతి పాస్ అయి ఉండాలి. అలా కాకుండా మరి వంట మనిషికి, స్వీపర్ కి, స్కావెంజర్ కి అయితే ఎటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అవసరం లేదు. మరి ఎవరైనా కానీ ఈ పోస్టులకు దరఖాస్తు చేయవచ్చు. వంట బాగా వచ్చినటువంటి వారు వంటకు, వంట మనిషిగా మరి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక డిస్టిక్ లెవెల్ కమిటీ సెలక్షన్ కమిటీ అంటే ఇక్కడ చూస్తూ ఉన్నాం, డిస్టిక్ కలెక్టర్ చైర్మన్ గా, డిఈఓ మెంబర్ గా, అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్స్ మరి మెంబర్ గా, డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ మెంబర్ గా, గర్ల్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్ మెంబర్ గా ఉంటారు. దీన్నే మనం సెలక్షన్ కమిటీగా ఇక్కడ పేర్కొనడం జరుగుతుంది. ఇక ఈ కేజీబీవి 729 నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి మరి ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు అంటే మనం ఆల్రెడీ చెప్పాం. మరి ఇక్కడ ఈ పోస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ పర్టికులర్ కేటగిరీకి పోస్ట్ ఉంది అన్నప్పుడు ఆ కేటగిరీకి సంబంధించినటువంటి వారు లేకపోతే వేరే వారితో కూడా భర్తీ చేసే అంశాన్ని కూడా ఇందులో పేర్కొనడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్టీ క్యాండిడేట్ కు కేటాయించినటువంటి పోస్ట్ ఎస్టీ క్యాండిడేట్ లేకపోతే ఎస్సీ క్యాండిడేట్ ని తో భర్తీ చేస్తారు. ఎస్సీ క్యాండిడేట్ కూడా లేనప్పుడు బీసీఏ, బీసీబి, బీసీసి, బీసీడి, బీసీఈ ఇలా బీసీ వారితో భర్తీ చేయడానికి ప్రయత్నిస్తారు. ఒకవేళ బీసీ వారు లేనప్పుడు ఓసీ క్యాండిడేట్ తో కానీ ఈ పోస్టును భర్తీ చేయడం జరుగుతుంది. మొత్తానికి 100% పోస్టులను మరి భర్తీ చేసే విధంగా ఈ డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ అనేవారు మరి 100% పోస్టులను భర్తీ చేయడానికి ప్రయత్నిస్తారు అనే విషయాన్ని మనం ఇక్కడ చూడాలి. ఇక సెలక్షన్ క్రైటీరియా, ఫస్ట్ ప్రియారిటీ షుడ్ బి గివెన్ టు ద క్యాండిడేట్స్ దోస్ హూ ఆర్ లివింగ్ ఇన్ ద హ్యాబిటేషన్ వేర్ ఇన్ ద కేజీబీవీస్ ఆర్ లొకేటెడ్ అంటే ఏదైతే కేజీబీవీ ఖాళీ ఇక్కడ చెప్పడం జరిగిందో ఆ ఖాళీకి దగ్గరలో ఉన్నటువంటి వారికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే అదే ప్రాంతంలో కేజీబీవీ ఎక్కడైతే ఉందో అక్కడే ఉన్నటువంటి వారికి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వడం జరుగుతుంది. లేదు ఒకవేళ ఆ ప్రాంతంలో లేదనుకోండి, పోనీ ఆ మండలంలో ఎవరైనా ఉన్నారా అనే దాన్ని చూసి వారికి సెకండ్ ప్రియారిటీ ఇవ్వడం జరుగుతుంది. ఇక వీరు దగ్గరలో ఉన్నటువంటి వారు లేరు, ఆ మండలం వారు లేరన్నప్పుడు వేరే వారి గురించి ఆలోచించడం జరుగుతుంది. ఇది సెలక్షన్ క్రైటీరియా సంబంధించి. ఇక ఈ పోస్ట్ కు సెలెక్ట్ అయినటువంటి వారికి 15,000 రూపాయలు గౌరవ వేతనంగా చెల్లించడం జరుగుతుంది అందరికి. హెడ్ కుక్, తర్వాత వాచ్మెన్, స్కావెంజర్, స్వీపర్, చౌకీదార్ అందరికీ కూడా నెలకు 15,000 రూపాయలు వేతనంగా చెల్లించడం జరుగుతుంది. ఇక జనరల్ గైడ్ లైన్స్ అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది, కేవలం మహిళలు మాత్రమే ఈ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయాలి. మరి 18 ఏళ్లు పైబడి 42 సంవత్సరాల లోపు ఉండాలి. అదే ఎస్సీ ఎస్టీ బీసీ వారికి అయితే ఇక్కడ మనకి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ వారికి కూడా ఇక్కడ మనం చెప్పాం. ఇక నెక్స్ట్ ఫిజికలీ ఛాలెంజ్ క్యాండిడేట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ బై ద నేచర్ ఆఫ్ దిస్ పోస్ట్ అని కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఫిజికలీ ఛాలెంజ్డ్ వారు ఈ పోస్టులకు మరి దరఖాస్తు చేయడానికి అర్హులు కాదు అనే విషయాన్ని కూడా ఇందులో పేర్కొనడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక తర్వాత అభ్యర్థులు ఎంపికైన తర్వాత వారి యొక్క సర్వీసెస్ అనేవి సాటిస్ఫాక్టరీగా లేకపోతే వారిని ఎప్పుడైనా తీసేసే అవకాశాలు కూడా ఉన్నాయి అనే విషయాన్ని ఇందులో పేర్కొన్నారు. ఇక ఈ పోస్టులు కొత్తగా ఫామ్ అయినటువంటి జిల్లాల ఆధారంగానే ఈ పోస్టులను భర్తీ చేయడం జరుగుతుంది. కాబట్టి న్యూ డిస్ట్రిక్ట్స్ ఆధారంగానే ఈ పోస్టులు భర్తీ చేయడం జరుగుతుంది. తర్వాత ఈ పోస్టులు అనేవి మండల్ క్యాడర్ కు సంబంధించినటువంటి పోస్టు కాబట్టి మరి ఆ మండలంలో లోకల్ క్యాండిడేట్స్ తో భర్తీ చేయడానికి ఫస్ట్ ప్రియారిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక ఎవరైనా గతంలో కేజీబీవీల్లో పనిచేసి డిసిప్లినరీ గ్రౌండ్స్ కింద వారిని తొలగించినట్టయితే అటువంటి వారికి మరి దీంట్లో అవకాశం ఇవ్వరు అనే విషయాన్ని పేర్కొనడంతో పాటు
ఒకవేళ ఈడబ్ల్యూఎస్ కోట కింద అప్లై చేస్తున్నట్టయితే వారి ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం ఉంటుంది అనే విషయాన్ని ఇందులో పేర్కొన్నారు. ఇక లోకల్ స్టేటస్, లోకల్ స్టేటస్ కోసం ఆధార్ కార్డును పరిగణిస్తారు, అలాగే ఎంఆర్ఓ ఇచ్చినటువంటి రెసిడెన్స్ సర్టిఫికేట్ ను కూడా పరిగణించడం జరుగుతుంది అని ఇందులో పేర్కొన్నారు. ఈ విధంగా మరి మొత్తం కేజీబీవీలలో 729 నాన్ టీచింగ్ ఉద్యోగాలు అనేవి భర్తీ చేస్తున్నారు. మరి ఈ పోస్టుల భర్తీకి ఎటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది అవసరం లేదు, కానీ వాచ్మెన్ కు మాత్రం 7th క్లాస్ పాస్ అయి ఉండాలి. మరి ఈ అర్హతలు మీకు ఒకవేళ ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేయాలనే ఆసక్తి ఉన్నట్టయితే మరి వెంటనే మీ దగ్గరలో ఉన్నటువంటి ఎంఈఓ కార్యాలయంలో మరి దీనికి దరఖాస్తు చేయవచ్చు. మరి దరఖాస్తు చేయడానికి అప్లికేషన్ ఫామ్ అనేది కూడా మనకి ఇదే నోటిఫికేషన్ లో చివరిలో ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు ప్రస్తుతం అప్లికేషన్ ఫామ్ ను కూడా చూస్తూ ఉన్నారు. ఈ అప్లికేషన్ ఫామ్ లో మరి ఏమేమి వివరాలు ఉన్నాయి, వాటిని ఏ విధంగా భర్తీ చేయాలి అనే విషయాన్ని మనం మరో వీడియోలో తెలుసుకుందాం. మొత్తానికి అప్లికేషన్ ఫామ్ కూడా ఇదే దీంట్లోనే ఇచ్చారు. ఈ అప్లికేషన్ ఫామ్ ను ఫిల్అప్ చేసి మీ దగ్గరలో ఉన్నటువంటి ఎంఈఓ కార్యాలయంలో మీరు అందించాల్సిన అవసరం ఉంటుంది. ఇది ఏపీ కేజీబీవీలలో 729 నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారం, ముఖ్యంగా విద్యా మరియు ఉద్యోగ సంబంధిత సమాచారాన్ని భాస్కర్ సేరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.